కొల్లూరు బిజినెస్ సెంటర్ కేబీసీ వారు కొత్త బిజినెస్ ఐడియాతో మన ముందుకు వస్తున్నారు. మరి ఆ ఐడియా ఏంటో తెలుసుకుందామా. హలో నిఖిల్ గారు. నమస్తే మేడం. హలో సంతోష్ గారు. హలో, నమస్తే అండి. క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ ఇది, అండ్ క్లౌడ్ క్లాతింగ్ కూడా చూశాను నేను. సో అసలు కాన్సెప్ట్ ఏంటండి? క్లౌడ్ క్లాతింగ్ కూడా ఇంచుమించు అలానే ఉంటుంది మేడం. సేమ్. యాక్చువల్లీ ఏంటి అంటే, క్లౌడ్ క్లాతింగ్ అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే అబ్జర్వ్ చేస్తే శారీస్, మీరు శారీస్ కొంటారు కదా మేడం జనరల్ గా, సో మీరు షోరూమ్స్కి వెళ్తారు. అట్ ద సేమ్ టైమ్ కొంతమంది అన్ఎంప్లాయిడ్ ఉమెన్ కానీ హౌస్ హోల్డ్ ఉమెన్ కానీ మేము శారీ బిజినెస్ చేస్తామని మీకు చెప్పుంటారు. వాళ్ళ దగ్గర బాగుంటాయి, కాస్టింగ్ వాళ్ళు తక్కువకే ఇస్తారు మేబీ. కానీ వాళ్ళందరూ ఒక ప్రాబ్లం ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళు ఒక 100 శారీస్ తెచ్చుకుంటే దానిలో 60 or 70 సేల్ అవుతాయి, బ్యాలెన్స్ 30 శారీస్ ఏవైతే ఉన్నాయో అవి డెడ్ స్టాక్ అంటారు దాన్ని. దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే డిస్కౌంట్ సేల్ గా పెడతారు. మీరు వెళ్తే మేడం ఈ శారీస్ కొన్ని డిస్కౌంట్లోనే తీసుకోండి అంటారు, ఐడియా ఉంది కదా. సో అదే ఆ డిస్కౌంట్ లో పెట్టినవి కూడా కొన్ని సేల్ అయితే మళ్ళీ క్లియరెన్స్ సేల్ అని మళ్ళీ పెడతారు. దానికి రకరకాలుగా పేరు పెట్టి లాస్ట్ కొంత స్టాక్ మిగిలిపోతుంది. సో ఆ స్టాక్ ఏం చేస్తారంటే, బయట వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చి వాళ్ళకి పడిన రేట్ కన్నా తక్కువ రేట్ కి కొనుక్కొని వెళ్తారు. అక్కడ నష్టం వస్తుంది వాళ్ళకి పాపం. సో ఈ గేమ్ అంతా ఆడినాక పాపం వాళ్ళ ప్రాఫిట్ ని ఇక్కడ వాళ్ళు సెటప్ చేసినా మార్జిన్స్ తగ్గిపోతున్నాయి. సో మాది ఈ ప్రాబ్లం ఎన్కౌంటర్ చేసేదే మా ఈ కొత్త క్లౌడ్ క్లాతింగ్ కాన్సెప్ట్. ఓకే, అంటే ఏమైందంటే మనకి శారీస్ మేము ఇస్తాం మేడం వాళ్ళకి. ఓ, మీరే ఇస్తారు. శారీస్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తాము, దానికి సేల్ పెట్టుకునే ప్రైస్ కూడా మేము చెప్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఎంత అమ్ముతారో అంత అమ్ముతారు, బ్యాలెన్స్ శారీస్ మేము తీసేసుకుంటాం రిటర్న్. ఓ, ఏవైతే ముడిపోవట్లేదో అదంతా స్టాక్ మీరు తీసుకుంటారు? మేము రిటర్న్ తీసేసుకుంటాం. రైట్, ఓకే. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళకి ఓన్లీ సేల్స్ పైనే ఫోకస్ చేస్తారు, ట్రెండ్ ఫాలో అవుతారు. ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు ఈ ట్రెండ్ ఒక 6 months ఒక ట్రెండ్ నడుస్తుంది, దానిలో మిగిలిపోయిన ట్రెండ్ అవుట్ అయినా కూడా అమ్మాల్సి వస్తుంది డిస్కౌంట్ సేల్లో. వాళ్ళకి ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు, ఎన్ని సేల్ అయినా అన్ని సేల్ అయితే మిగతా మేము రిటర్న్ తీసుకుంటాం. ఇది అయిపోయినాక సెకండ్ ప్రాబ్లం మార్కెటింగ్ ఇష్యూ. మార్కెటింగ్ మేమే చేస్తాం. అదే ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక లిమిటెడ్ సర్కిల్ ఉంటుంది. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయగానే లిమిటెడ్ సర్కిల్ అందరికి అమ్మేస్తారు, ప్రాఫిట్స్ బాగానే ఉంటాయి ఫస్ట్ 2 years. తర్వాత వాళ్ళ నెట్వర్క్ చిన్నగా అయిపోతుంది. దీన్ని ఓవర్కమ్ చేసేది మా మార్కెటింగ్ టీమ్. మార్కెటింగ్ ఇప్పుడు ఏరియా కస్టమర్స్ ఉంటారు, ట్రెండ్ రాగానే మనం ప్రైసింగ్ పెడతాం. ఆబ్వియస్లీ ఏదైతే ఒక మాల్ ఉందో, పెద్ద స్టోర్స్ ఉన్నాయో, వాళ్ళకి ఎక్స్పెండిచర్ అంతా ఉంటుంది, అదంతా కస్టమర్ మీదనే వేస్తారు. అంటే ఒక 10,000 రూపాయలు చీర తీసుకొస్తే మాల్లో అయ్యే రెంట్స్ కానీ, హై రెంట్స్ ఉంటాయి, హై శాలరీస్ పే చేస్తారు, ఈ కాస్టింగ్ అంతా కలుపుకొనే ఒక ప్రైసింగ్ మీద డిసైడ్ అవుతారు. ఆ ప్రైసింగ్ పే చేసేది ఎవరు? ఎండ్ కస్టమర్. ఇక్కడ మన దగ్గర ఆ ప్రాబ్లం ఏం లేదు, హెవీ రెంట్స్ పే చేసేది లేదు, శాలరీస్ లేదు. సో మనం విత్ మినిమం మార్జిన్, ఆ మార్జిన్తోనే యాడ్ చేస్తాము, కస్టమర్ బెనిఫిట్ అవుతాడు, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే మన దగ్గర ఫ్రాంచైజీ తీసుకున్నారో వాళ్ళు బెనిఫిటెడ్. సో దే విల్ బి ఫోకస్డ్ ఓన్లీ ఆన్ సేల్స్. స్టాక్ మిగిలిపోతుందని భయం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుందండి, ఎంతవరకు పెట్టాలి? దీనికి ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు మేడం, దీనికి ఏం లేదు. మన దగ్గర స్టాక్ తీసుకుంటారు కదా, దానికి డిపాజిట్ పెడతారు. మనం ఏదైతే ప్రోడక్ట్ ఇచ్చామో వాళ్ళు మనం ఎంత సేఫ్ ఇస్తామో వాళ్ళు అంతే సేఫ్ గా మనకు రిటర్న్ చేయాలి, చేస్తే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ ఇస్తాం. సో ద బిజినెస్ గోస్ ఆన్ కంటిన్యూస్ గా, ఇట్లా వెళ్తుంటుంది. సో ఇంకా సర్కిల్ అది అంతే అలా తిరుగుతూ ఉంటుంది, ఒకటొకటి లింక్ అయి ఉంటాయి. దీనికి కూడా మనం టార్గెట్ చేసింది వెరీ ఫ్యూ మెంబర్స్ త్రూఅవుట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా ఏం లేదు మేడం, ఎవరన్నా చేయొచ్చు, ఎందుకంటే మార్కెటింగ్ సపోర్ట్ మేమే ఇస్తాం కాబట్టి. కాకపోతే ఒక ఏరియాలో ఒకళ్ళకే ఇస్తాం. ఓ, ఏరియా బట్టి ఉంటుంది, ఏరియాలో ఒకళ్ళకి. టూ మెనీ కుక్స్ స్పాయిల్ కుక్ అంటారు. సో ఏరియాకి ఒకళ్ళని సెలెక్ట్ చేసి ఇస్తాము, వాళ్ళే మెల్లగా అప్గ్రేడ్ అవుతూ ఉండొచ్చు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ మేమే అప్గ్రేడ్ చేస్తాం. ఓకే, సో ఓన్ హౌస్ ఉంటే మరీ మంచిది. సో మన స్టార్టప్ లో నేను ఇంకా గమనించింది ఏంటంటే, సెలూన్ ఇంకొకటి మీరు ఇంకోటి చూసుంటే కార్ వాష్ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అసలు ఏంటంటే 9 రూపాయలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు, 9 రూపీస్ కార్ వాష్ ఏంటి? అంటే ఇది ఒక గ్రాటిట్యూడ్ మేడం. ఇది ఓన్లీ సేఫ్ మోడల్ లో ఉంటుంది. మీకు ఇందాక నేను చెప్పినట్టు సేఫ్ మోడల్ లో ఉంది కదా, ఎంట్రన్స్ లోనే మనకి అది కనిపిస్తుంది. జస్ట్ 9 రూపీస్ కి కార్ వాష్ కాన్సెప్ట్. ఈ 9 రూపీస్ కార్ వాష్ నాకు తెలిసి ఇంతకు ముందు ఎవరు ఇయ్యలేదు, ఇంకా ముందు కూడా ఎవరు ఇయ్యరు. ఆ బోర్డు చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. సో మనది ఏంటంటే డిఫరెంట్ బిజినెస్ ఉన్నాయి మేడం దానిలో. సో మన సేఫ్ మోడల్ లోనే ఒకటే ప్లేస్ లో మనం డిఫరెంట్ బిజినెస్ ఆపరేట్ చేస్తున్నాం. సో ఒక బిజినెస్ లో మనకు లాభం వస్తుంది, ఒక బిజినెస్ లో మనం ఒక గ్రాటిట్యూడ్ మన కస్టమర్స్ కి. సో కార్ వాష్ 9 రూపీస్ ఇవ్వడంలో మాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, అక్కడ మేము సర్వీస్ ఇస్తున్నాం. సో సెలూన్ కూడా ఏంటంటే, సెలూన్ బిజినెస్ కూడా సర్వీస్ ఓరియంటెడ్ బిజినెసే, దాన్ని మేము ఫుడ్ బిజినెస్ సెలూన్ బిజినెస్ ఇంటర్ రిలేట్ చేస్తున్నాం. అప్పుడప్పుడు కొన్ని కూపన్స్ ఇస్తాం సెలూన్ లో, దాన్ని ఆ డిస్కౌంట్ కూపన్స్ ని యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు ఫుడ్ బిజినెస్ లో. సో ఇలా అన్ని బిజినెస్ ఇంటర్ రిలేట్ చేసినాం. ఈ కాన్సెప్ట్ ఎక్కడో దగ్గర వాళ్ళు పెట్టే అమౌంట్ అనేది తగ్గుతుంది. అవును, ఏదో ఒక రకంగా
ఎంతైనా కావచ్చు హ్యాపీగానే ఫీల్ అవుతారు కొంతమంది ఆఫర్స్ వల్ల, కూపన్స్ వల్ల. మన కస్టమర్స్ కి మనం ఎంత కొంత చేయాలనే ఒక గ్రాటిట్యూడ్ తోనే ఇవి స్టార్ట్అప్ చేస్తాం. ఇప్పుడు ఇంత పెట్టుకోవాలంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఓన్లీ క్లౌడ్ కిచెన్ అంటే మన ఇంటి దగ్గర సరిపోతుంది, మన వంట గది చాలు అని అన్నారు. కానీ ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి అది క్లాత్స్ కి సంబంధించి సెలూన్, ఈ కార్ వాష్, ఇలా ఇవన్నీ అరేంజ్ చేయాలంటే ఎంత ప్లేస్ అవసరం ఉంటుంది? మినిమం 300 yards కావాలి మేడం. 300 yards కావాలి అంటే 2700 SFT ఆర్ 300 yards. 2700 SFT కావాలి మనకి మినిమం. మినిమం ఇప్పుడు ఇన్ని అవసరం లేదు, జస్ట్ క్లాతింగ్, అలాగే జస్ట్ ఒక ఫ్రూట్స్ షాప్ ఏదైనా కావచ్చు, జ్యూసెస్ కి సంబంధించి 150 SFT సరిపోతుంది. ఫుడ్ కి 150 SFT సరిపోతుంది. 14 brands ఆపరేట్ చేసుకోవచ్చు. ఓ, అందులోనే 150 SFT లో. అదే మీరు క్లాతింగ్ వస్తే 100 SFT నుంచి సరిపోతుంది. సో వాళ్ళ దగ్గర ఒక ఖాళీ స్థలం అలాగే ఉండిపోయింది, మేము ఏదైనా బిజినెస్ చేద్దాం అని అనుకుంటే ఇది బాగా సూట్ అవుతుంది కదండి. కాకపోతే నేను అనేది ఒకటే మేడం, స్టార్ట్ విత్ లెస్, అంటే క్లౌడ్ కిచెన్ బెటర్ అవుతుంది. క్లౌడ్ కిచెన్ స్టాండ్ లోన్ స్టోర్ దానికి కూడా ఎక్కువ కాదు, 2.5 lakh పడుతుంది. క్లౌడ్ కిచెన్ 15,000 నుంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటేసారి సేఫ్ మోడల్కి వెళ్ళిపోవడం అంత మంచిది కాదు. ఇవి ఆపరేట్ చేసుకుంటే 1 year మీరు చేసుకున్నారంటే మీకు అర్థమైపోతుంది వెదర్ ఈ బిజినెస్ లో మీరు ఫిట్ అవుతారా లేదా అని. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అప్గ్రేడ్ కూడా అవ్వచ్చు. ఒకటే లైన్ లో ఉన్న మల్టిపుల్ బిజినెస్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్. సో వాళ్ళు డైవర్సిఫై కూడా కావచ్చు. ఏదో ఏది క్లిక్ అవుతుందో మనం చెప్పలేము కొన్నిసార్లు. అవును, కాబట్టి అవకాశం ఉంది అన్నప్పుడు ఎటన్న వెళ్ళాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ మనీ అంతా బర్న్ చేసుకోకుండా ఒక ట్రయల్ చేసుకొని ఎందులో ఫిట్ అయిందో చూడొచ్చు. దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు, వాళ్ళే డిసైడ్ అవ్వచ్చు దాన్ని బట్టి వాళ్ళు దేనిలో ఫిట్ అవుతున్నారు అనేది. దీనికి ఒక రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది చార్జ్ చేస్తాం. ఎంత వరకు ఉంటాయండి అలా ఛార్జెస్ అనేది? అంటే మన దగ్గర ఫ్రాంచైజ్ ఫీజ్ అనేం లేదు, 5,000 rupees రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉంటుంది. స్టార్టింగ్ ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర 5,000 rupees రిజిస్ట్రేషన్ ఛార్జ్ అని ఛార్జ్ చేస్తాము. దానికి మించి ఇంకేం ఛార్జ్ చేయం. దీనికి మిడిల్ మెన్ ఎవరు లేరు, ఏజెంట్స్ కూడా ఎవరు లేరు. డైరెక్ట్ మిమ్మల్ని సంప్రదించు, డైరెక్ట్ కేబీసీ ఆఫీస్ కి సంప్రదించవచ్చు. హైత్నగర్ లో ఉంటుంది మెయిన్ ఆఫీస్. అట్లా కాదు అని అనుకున్న వెబ్సైట్ లో లింక్స్ ఉంటాయి, దాని త్రూ పే చేయొచ్చు. సో విన్నారు కదా, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, నిఖిల్ గారు చెప్తున్నారు. స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కే కాల్ చేయండి, లేదు మీరు వెళ్ళాలి ఒకసారి, మేము లైవ్లో చూద్దాం అనుకుంటున్నాము, మేము కూడా ట్రైనింగ్ తీసుకుంటాము, మేము కూడా స్టార్ట్ చేస్తాం ఒక స్టార్ట్అప్ అనుకున్న వాళ్ళు, జస్ట్ 2 days ట్రైనింగ్ ఇచ్చేస్తారండి. సో చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే. బట్ ఎలా వచ్చింది ఐడియా మీకు? ఓటుకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అవును, యూజువల్లీ మేము సిఏ ఇంటర్ కంప్లీట్ చేయగానే ఒక 3 years ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది మేడం. అంటే ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో ఖచ్చితంగా డిఫరెంట్ కంపెనీస్ని ఆడిట్ చేస్తాం. సో ఒక్కొక్క కంపెనీకి వెళ్ళినప్పుడల్లా మాకు ఒక్కొక్క థాట్ ప్రాసెస్ జనరేట్ అవుతుంది. సో వాళ్ళ లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అన్ని మాకు తెలిసిపోతాయి. సో అట్లా కొన్ని ఫ్యూయల్ బిజినెస్లని మేము క్యాచ్ చేసుకున్నాం. యూజువల్లీ బిజినెస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లో వాటిని ఫ్లష్ బిజినెస్, ఒకటేసారి మనీ వచ్చి పడుతుంది మన దగ్గర ఎవ్రీ మంత్, ఎవ్రీడే రాదు. ఫ్యూయల్ బిజినెస్ అంటే ఏంటంటే ఫుడ్ కానీ ఫ్యాషన్ కానీ క్లాతింగ్ బిజినెస్, సెలూన్ బిజినెస్, ఇవన్నీ డే టు డే మార్కెట్ని డిసైడ్ చేస్తాయి. సో ఇవాళ మనకు లాభం ఎంత వచ్చిందో మనం క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాం. సో ఇలాంటి ఫ్యూయల్వి నేను ఒక 35 to 36 మేము ఐడెంటిఫై చేసినాం మా టీమ్. సో మా గ్రూప్ అంతా కలిసి కొన్ని బిజినెస్ మేము అనుకున్నాం. సో వీటిని అన్నింటినీ మేము ఇంప్లిమెంట్ చేస్తాం. సో అట్లా మేము ఇప్పుడు ఒక 6 businesses ఇంప్లిమెంట్ చేసాం. సో మా ఎయిమ్ వచ్చి ఇవన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలనేదే మా టార్గెట్. సో ఎట్ ద సేమ్ టైం ఏంటంటే, ఎవరైతే ఈ బిజినెస్ అందరూ చేద్దాం అనుకుంటారో, ఏ లైన్లో ఇంట్రెస్ట్ ఉన్నాలో మాత్రం జాయిన్ అవ్వచ్చు. ఇన్ దిస్ ప్రాసెస్ వీ కెన్ ఎక్స్పాండ్ ఈజీలీ. సో దీనికోసం మేము ఒక క్లబ్ అని కూడా ఉంది మా దగ్గర, కేబీసీ క్లబ్ అని కూడా ఉంది. సో ఈ క్లబ్ లో ఏమవుతుందంటే జస్ట్ డిస్కషన్స్ అవుతాయి, ఎవ్రీ మంత్లీ ఒకసారి మనం మేము మీట్ అవ్వడం జరుగుతుంది. సో మాతో పాటు ఏమైనా కొత్త వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. దానికి ఏంటంటే 800 rupees 700 rupees అట్లా డిపెండ్స్ అపాన్ ద ప్లేస్. అంటే ఒక ఫుడ్ ప్లేస్కి వెళ్ళాము, అక్కడ ఎంత అవుతుందో దాన్ని బట్టి ఛార్జ్ చేస్తాం మేము. సో ఈ క్లబ్ లో జాయిన్ అయితే ఏమవుతుంది అని అంటే, ఆ రోజు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న రోజు వచ్చి పే చేయొచ్చు. వాళ్ళకి ఫుడ్ అంతా ఉంటుంది, మంచి డిస్కషన్స్ ఉంటాయి, హెల్దీ డిస్కషన్, బిజినెస్ సంబంధించింది మొత్తం. సో ఈ కేబీసీ క్లబ్ లో జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా. సో దానికి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మాకు కాల్ చేయొచ్చు. సో ఎప్పుడెప్పుడు ఇయర్ మొత్తం స్కెడ్యూల్ ముందు ఇవ్వడం జరగదు, 15 days ముందు స్కెడ్యూల్ ఇస్తాం మేము. సో వాళ్ళు మా దగ్గర రిజిస్టర్ అయి ఉంటే 15 days ముందు స్కెడ్యూల్ ఇస్తాం. రిజిస్ట్రేషన్ అప్పుడు 100 rupees దాని ఛార్జ్. ఒక మెంబర్ మా దగ్గర రిజిస్టర్ 100, వాళ్ళకి నోటిఫికేషన్స్ వస్తాయి, నెక్స్ట్ ప్లేస్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ ప్లేస్ మీటింగ్ స్పాట్ ఎక్కడ ఉంది, ఏం బిజినెస్ చేద్దాం. సో ఇది ఏమవుతుందంటే, వాళ్ళు ఫస్ట్ మనీ అంటే ఏ బిజినెస్ చేయాలని వాళ్ళకి ఐడియా లేదనుకోండి, డిస్కషన్ లో వస్తే ఒక దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఒక హైదరాబాద్ ఉంటే ఒక ఏరియా సెలెక్ట్ చేస్తాం, అదే బెంగళూరు అనుకోండి ఒక ఏరియా, చెన్నైలో ఒక ఏరియా. సో అట్లా మనం మీట్ అవ్వచ్చు, రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి ఎందులో ఉందో ఆ డిస్కషన్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో మినిమం అమౌంట్ తో ఎట్లా స్టార్ట్ చేయాలి, వాళ్ళు దగ్గర ఉన్న క్రోర్స్ కానీ లాక్స్ అని బర్న్ చేయకుండా, అవన్నీ మనం ఈ క్లబ్ లో చెప్తాం. దట్ ఈస్ కేబీసీ క్లబ్. కానీ మంచి కాన్సెప్ట్ అండి, చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, తెలియాలి వాళ్ళకు కూడా. అంటే కొంతమందికి
బిజినెస్ చేయాలని ఉంటుంది కానీ సోర్స్ దొరకదు, ఐడియాస్ ఉండవు. ఒకవేళ ఐడియా ఉన్నా కూడా ఇంప్లిమెంటేషన్ రాదు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ అలాంటి వాళ్ళకి మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఇలా ఇది ఒక రకమైన హెల్పే. అంతే హెల్ప్ అని నేను, మాకు అది అవసరమే మేడం. ఎక్స్పాన్షన్కి వెళ్తే మాకు కొంతమంది హెల్ప్ కావాలి, అంటే ఇంకొంతమంది కూడా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. అవును, స్టార్ట్అప్స్ దగ్గర కష్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ ఇంటర్ రిలేటెడ్, వాళ్ళు మాకు ఇవ్వడం మేము వాళ్ళకి ఇవ్వడం. ఎస్, అలా మొత్తానికి సక్సెస్ఫుల్గానే ఉంటుందని భావించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఫుడ్కి ఎంత డిమాండ్ ఉంది, అసలు అన్నిటికన్నా ఫుడ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మా దగ్గర క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఎస్ తెలుసు. సో ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి అదే అలాగే నేర్పిస్తారా వాళ్ళకి కూడా? అదే మేడం, మన దగ్గర ప్రీ రా మెటీరియల్ ఉంది, మిక్స్ చేస్తే ఇప్పుడు మనం క్వాంటిటీ క్లియర్గా చెప్తాం. 100 ml వాటర్లో 200 ml పౌడర్ కలపండి అంటాం, దట్ ఈస్ ఇనఫ్. వాళ్ళకి అది నేర్చుకుంటే చాలు, టేస్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా, బట్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐడియాస్తో వస్తూ ఉంటారు మీరు. సో అందులో భాగంగా ఇది ఇంకా చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది, యూజ్ఫుల్గా ఉంటుంది. అంటే ఒక అవేర్నెస్ కూడా ఇలా కూడా చేయొచ్చు అని తెలియటానికి విషయంగా వెరీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. నమస్తే. సో విన్నారు కదా, ఎవరైతే బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంది, పెట్టుబడి పెడదాం అయితే ఎక్కువ పెట్టుబడులు అయితే ఇప్పుడు పెట్టలేము, చిన్న చిన్నగా మేము గ్రో అవ్వాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ది బెస్ట్ ఐడియా అండి కేబీసీ వారి క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ అనేది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు ఒకసారి వెళ్ళి డెమో చూడండి, ఏమేమి నేర్పిస్తున్నారు, అసలు ఎన్ని ప్రోడక్ట్స్ నేర్పిస్తారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పటికప్పుడే మీరు జాయిన్ అయిపోవచ్చు. 2 డేస్ ట్రైనింగ్ ఉంటుంది, మీరు అటెండ్ అయ్యి ఒకసారి లైవ్లో చూడండి ఎలా చేయాలి. ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేర్పిస్తారు, మీరు ఏవేవి సెలెక్ట్ చేసుకుంటే అవి మీ ఏరియాలో బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటే మీరు నిర్మోహమాటంగా పెట్టుబడి పెట్టచ్చు. తద్వారా మీకు లాభాలు కూడా అదే విధంగా ఉంటాయి. నెమ్మది మీరు కూడా ఒక పెద్ద డ్రైవింగ్ లాంటివి కూడా అరేంజ్ చేసుకుని ఒక బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ విమెన్ గా ఎదిగేటువంటి ఒక గొప్ప అవకాశం అన్నమాట ఇది. ఎవరు ఈ గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకోవద్దు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, నెంబర్కి కాల్ చేయండి, లేదంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడచ్చు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.